ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ముగింపు దినాన ముగింపు మాటలుగా మీ మాటలు మీ పిల్లలకు ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా, జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును మీరు అనుకునిన విధంగా విభజించే ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మాయందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును, మరి ముఖ్యంగా మీ యొక్క కనికరమును ప్రేమను మాయందుంచి మమ్మను బలపరిచి మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయము దయచేయమని, అలాగే మీ పిల్లలు కేవలం వినివారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి ప్రసాదించమని క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి గత 2 దినాలుగా ఎన్నో విలువైన శ్రేష్టమైన సంగతులు మనం దైవ గ్రంథాన్ని అనుసరించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు దినం, ఈ గ్రామంలో లేదా ఈ ప్రాంతంలో ఈ సువార్త సభ ఈనాటితో ముగిసిపోతుంది. ఈ చివరి దినాన దేవుని యొక్క విలువైన జ్ఞాన సంగతులు వినటానికి మనందరం సిద్ధపడి ఉన్నాము. ఆయన యొక్క విలువైన మాటలు మీ హృదయాలలో నాటబడి ఆ మాటల ప్రకారముగా మీరు ప్రవర్తించేవారుగా, ఆ మాటలకు లోబడేవారుగా, ఆ మాటలను అనుసరించేవారుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రియులరా, దేవుని యొక్క మాటలు వ్రాయబడినటువంటి జ్ఞాన సంగతులు, దేవుని యొక్క జ్ఞానము, ధర్మశాస్త్రము, ఆ నూతన నిబంధనలో కనబడుతున్నటువంటి జ్ఞానము, ఈ జ్ఞానమంతా కూడా మానవుని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు మనకు అనుగ్రహించింది. ఈ జ్ఞానాన్ని దేవుడిచ్చింది దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి అని. దేవుని యొక్క మార్గంలో మనం అందరం ఏం చేయాలి? నడబండ కాకూడదు. ధర్మశాస్త్రం అనే మహా గొప్పదైన జ్ఞానాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, కానీ వారు ఆ ధర్మశాస్త్రాన్నే వాళ్ళు అడ్డుబండగా మార్చుకున్నారు. కారణం, వాళ్ళు దాన్ని వక్రమైన మార్గాలలోనికి తీసుకుని పోయారు. ఎప్పుడైతే వాక్యాన్ని వక్రమైన మార్గాల్లోనికి తీసుకుని వెళ్ళిపోతారో దేవుడు సంతోషించడు, ఆనందించడు. ప్రియులరా, దేవుడు కనికర సంపన్నుడు, ఆయన కనికరమునే కోరుతున్నాడు. కేవలం సిద్ధాంతాలకు లేదా వాక్యాన్ని వాక్యంగా చూస్తూ కనికరాన్ని విడిచిపెడితే కనికరం లేని వాక్యం అసలు వాక్యమే కాదు. వాక్యాన్ని ఇచ్చిందే కనికరం కొరకిచ్చాడు. కనికరాన్ని విడిచిపెట్టి నేను వాక్యాన్ని పట్టుకున్నాను అని మాట్లాడడం అనేది చాలా చాలా దౌర్భాగ్యకరమైన సంగతి. ప్రియులరా, మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి, వాక్యం యొక్క లోతులలోనికి వెళ్ళాలి. ఈరోజు ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా పాపాత్ముడుగా పరిగణింపబడ్డాడు సాక్షాత్తు దేవుని వలన అన్న సంగతి మీకు తెలియనిది కాదు. నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే అధికారం ఈ భూమి మీద ఏ మనిషికి దేవుడు ఎప్పుడూ ఇవ్వలేదు, ఎక్కడా ఇవ్వలేదు. పౌలంతటి మహానుభావుడే చివరికి సేవలోకి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పాపులలో నేను ప్రధానుడను అంటున్నాడు. ఆ మాట మనమైనా చెప్పాలి, నువ్వైనా చెప్పాలి, ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పాల్సిందే, లేకపోతే కుదరదు. ఎందుకంటే పాపము అను దానికి ప్రతి శరీరీ లోబడ్డాడు గనుక, రక్తమాంసములు ధరించుకున్న ప్రతివాడు కూడా, ప్రవక్తలు మొదలుకొని రక్తమాంసములు ధరించుకున్న ప్రతివాడు కూడా పాపమునకు లోబడి ఉన్నాడు గనుక, పాపమునకు లోబడి బ్రతికారు గనుక, ప్రతి మనిషి దేవుని ఎదుట నీతిమంతుడు కావాల్సిన అవసరత ఏర్పడింది. ప్రతి మనిషి ఆయన కుమారుని రక్తంలో కడగబడవలసినటువంటి అవసరత ఏర్పడింది. అది దేవుడు ప్రత్యేకంగా మనందరికీ ఇచ్చినటువంటి గొప్పదైన మార్గం. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అన్నాడు భక్తుడు. అందుకే చట్టాన్ని దేవుడే ఇచ్చాడు, దానికి వేరుగా మరలా ఆయన నీతిని స్థాపించాడు. అది ఎంత గొప్పదో తెలుసా? చట్టాన్ని అతిక్రమించినప్పటికీ ఆయన ఆ నీతి ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఎంత ప్రేమ. ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనుషులు కేవలం చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు, కనికరాన్ని విడిచిపెడతారు. పాత నిబంధన కాలంలో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన సమయంలో అనేకమైన ఆచారాలతో వ్రాయబడిన చట్టాన్ని, వ్రాయబడిన శాసనాన్ని నేరుగా తీసుకుని దాని ద్వారా మరొకరిని ఏదో విధంగా బాధించాలన్న తపనతో బ్రతికేవారు.
చూసారా, దేవుని మాట అవతలి వానికి మేలు చేయటానికి మనం ఉపయోగించుకోవాలి, కానీ అదే దేవుని మాటతో అవతలి వానికి ఏం చేసేవారు, వీరు కీడు చేసేవారు. దేవుని మాటను ఉపయోగించుకుని అవతలి వారిని బాధించే ప్రయత్నాలు చేసేవారు, అంటే ఆ మాటల్ని వక్రీకరించేవారు. నేటికీ అలాంటి వారు ఉన్నారు కదా, దేవుని మాటల్ని వక్రీకరించి ఆత్మలను రక్షించాల్సింది పోయి ఏం చేస్తున్నారు, భక్షిస్తున్నారు. ఆత్మల్ని మంచి మార్గంలో నడిపించాల్సింది పోయి చెడు మార్గం వైపుకు, దేవునికి ఇష్టం కాని మార్గం వైపుకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన మాటల్లో నుంచే కొత్త సిద్ధాంతాలను పుట్టిస్తున్నారు. ఇవి ఈనాటివి కావు, ప్రారంభం నుంచి కూడా, ధర్మశాస్త్రం ఉన్న కాలం నుంచి కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయం వరకు కూడా ఇంకా అవి ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. అవి మనం గమనించాం ప్రియులారా. అలాంటి సిచ్యువేషన్ ఒకటి నిన్న మీరు విన్నారు, అలాంటివి ఎన్నో జరిగాయి. వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినాన్ని పాటించాలి అని ఒక ఆజ్ఞనిచ్చారు. దాని వెనుకున్న ప్రధానమైన కారణం, మీరు నిత్య జీవంలో విశ్రాంతిని పొందాలి అనే దానికి ఛాయారూపకంగా వాళ్ళకి విశ్రాంతి దినం అనే దాన్ని ఇవ్వడం జరిగింది. దానికి ఛాయారూపకంగా దేవుడు చూపిస్తున్న అసలైన విశ్రాంతి ఉంది, ఆ విశ్రాంతిని వీళ్ళు గుర్తించాలని దేవుడు కోరుకున్నారు. కానీ వాళ్ళు ఆ విశ్రాంతిని గుర్తించలేకపోయారు. సరికదా, విశ్రాంతి దినాన ఎవరు ఏ పని చేయకూడదు అనే నియమాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలా విశ్రాంతి దినాన ఒకడు కట్టెలేరుతూ ఉండగా కొందరు చూశారు, ఇతను దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, విశ్రాంతి దినాన కట్టెలేరుతున్నాడు, దేవుడేమో ఏ పని చేయొద్దని చెప్పాడు, ఇతను కట్టెలేరుతున్నాడు ఏం చేయాలి అని మోషే దగ్గరకు వచ్చినప్పుడు శిక్ష విధించాలి, అందరికీ బుద్ధి రావాలి, శిక్ష విధించండి, అతను చంపబడాలి అని ఒక శాసనాన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా చేసినప్పుడు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించినందుకు అతను చంపబడ్డాడు. అంటే దేవుని మాటను ఉల్లంఘించినందుకు అతను చంపబడ్డాడు. ఆ తరువాతి ఆ తదుపరి కాలాల్లో ఇక వాళ్ళు ఏం చేసేవారంటే, విశ్రాంతి దినాన్న ఎవరు అతిక్రమించినా అతిక్రమించకపోయినా దాన్ని వాడుకుని మరీ చంపేసేవారు. ఒకవేళ అతిక్రమించలేదు, నాకు ఇతను నచ్చలేదు, అప్పుడు నేనేం చేస్తాను, విశ్రాంతి దినాన్ని అతిక్రమించాడని నేను ఒక యాజకుడి స్థానంలో ఉన్నాను అనుకోండి, యాజకుడిగా నాకు ఇతను నచ్చలేదు, నచ్చకపోయేసరికి నేను ఏం చేసేవాడో తెలుసా, నేను యాజకుడిని గనక యాజకుడి స్థానంలో ఉన్నాను గనక విశ్రాంతి దినాన్ని అతిక్రమించాడు ఇతడు అని ఇతను తీసుకెళ్ళి ఏం చేసేవాడిని చంపేసేవాడిని. ఇలా అక్రమ మార్గాల్లో కూడా వాక్యాన్ని వాడుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఆ కాలంలో జరిగింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి దేవుని మనసు అర్థం కాకపోగా వారు జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగుతూ కనికరము లేనివారుగా విశ్వాసము లేనివారుగా న్యాయాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజు కూడా సమాజంలో చాలామంది మేమే నీతిమంతులము అన్న భ్రమలో ఉంటారు, కానీ వారు పాపులని, వారు దేవుని యొక్క రక్షణ పొందటానికి ఇష్టపడాలన్న సంగతిని మాత్రం ఏం చేస్తున్నారు, మరిచిపోతున్నారు. మీకు కూడా ఆ మార్గం అవసరమా కాదా? ఈ భూమి మీద ప్రతి మానవునికి ఆ మార్గం అవసరం. ఆ మార్గం వద్దు అనేవాడు ఎవడూ లేడు, ఎవడూ నీతిమంతుడు కాడు. అందరికీ ఆ మార్గం కావాల్సిందే, అందరూ ఆ మార్గంలో నడవాల్సిందే, అందరూ ఆ మార్గంలో నడవాల్సిందే. ఏమండి, కాబట్టి నేను నాకు అవసరం లేదు అనటానికి ఎవరు ఎవరికి హక్కు లేదు, ఎవరికీ హక్కు లేదు. అందరూ అదే మార్గంలో నడవాల్సి వచ్చినప్పుడు నిన్ను నన్ను చూసుకున్నప్పుడు ఇద్దరం ఒకేలా కనబడతాం, వేరువేరుగా ఎందుకు కనబడతాం? అంతేనా, నువ్వు ఆ మార్గంలోనికి రావాలి, పిలుస్తున్నావు నిన్ను, నువ్వు రాకపోతే నీకే ప్రమాదం. వచ్చి నాకు అవసరం లేదు అనుకుంటే అది ఇంకా ప్రమాదం, రాకపోతే అది ప్రమాదం, వచ్చి ఇది నాకు అవసరం లేదనుకుంటే అది ఇంకా ప్రమాదం. కాబట్టి ఆనాటి సమాజం జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ అసలైన కనికరాన్ని, న్యాయాన్ని, తర్వాత విశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ తెరవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. అందరూ కూడా మీ చేతుల్లో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా, ఆ దినం ఏ దినమట, విశ్రాంతి దినం. ఆ రోజు అందరూ రెస్ట్లో ఉండాలి, ఎవరు కూడా ఏ పని చేయటానికి వీల్లేదు, అందరూ రెస్ట్లో ఉండాలి. విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగా ఉన్నారు. ఆకలి కామన్ కదా, విశ్రాంతి దినానైనా ఆకలేస్తుంది, విశ్రాంతి లేని దినానైనా ఆకలేస్తుంది, ఆకలి కామన్ కదా మానవ జీవితానికి, రైట్. ఆకలి కొని
వెన్నులు తుంచి తినసాగిరి. ప్రయాణంలో ఉన్నారు కదా, ఇక ఆకలికి ఆకలేకపోయారు, వెన్నులు తుంచేశారు. వెన్నులు తుంచుకుని నలుపుకొని తినడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వెన్నులు తుంచి తినసాగిరో పరిసయులు అది చూసేశారు. పరిసయులు అది చూసేశారు. ఎప్పుడు వీళ్ళ కళ్ళు కళ్ళేంటి తెలుసా, ఎవరు పాపం చేస్తారా చూసారు, ఎవరు పాపం చేస్తారా అని. అసలు పరిసయులు పాపాత్ములా కాదా? నిన్నే మీరు విన్నారు, పరిసయులు శాస్త్రులు ఉన్నారు అక్కడ, మీలో వ్యభిచరించని వాడు అనగా మీలో పాపము లేనివాడు వ్యభిచరించని వాడు రాయి వేయండి అనగానే ఒక పరిసయుడు కనబడ్డా, ఒక శాస్త్రి కనబడ్డా? కనబడలేదు. అందరూ జంపు. ఎందుకు జంప్ అయిపోయారంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు వాళ్ళు వ్యభిచారులే అని. వాళ్ళు వ్యభిచారులే, వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఫేస్బుక్లో అలా పైకెళ్ళేటప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ట్రాష్ కంపెనీ ఒకటి కనబడుతుంది ఫేస్బుక్లో. ట్రాష్, అంతా ట్రాష్. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలు పెడతారు, పెట్టి నేను నీకు నచ్చితే నన్ను లైక్ చేయి, కామెంట్ చేయి. షేర్ చేసావా, షేర్ చేసి కామెంట్లో నీ నెంబర్ రాస్తే నేనే నీకు ఫోన్ చేస్తాను. చూసారా, అలాంటి అబద్ధపు పోస్టులు కూడా షేర్ చేసేవాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళు ఎంత మహానుభావులో మరి వాళ్ళు. ఒక నూడ్ ఫోటో అంటే సరిగా అర్ధనగ్నంగా ఉన్న బట్టలు ఉన్న ఫోటోలు పెట్టి ఈరోజు ఫేస్బుక్లో మనం ఓపెన్ చేయగానే ఎవరో ఒకళ్ళు అలాంటివి ఫేక్ అకౌంట్లు పెట్టుకుని పెడుతూ ఉంటారు. వాటిని కూడా షేర్ చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత నీతిమంతులు, వాళ్ళు ఎంత నీతిగా ఉన్నారో మనకు అక్కడే అర్థమైపోతుంది. అంటే వాడక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా, వాడక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా, ఆమెతో ఫేస్బుక్ నందే ఏమి చేయించున్నాడు, వ్యభిచరించుచున్నాడు. ఫేస్బుక్లో వ్యభిచారం ఏంటంటే అవును, యేసుక్రీస్తు మాటల ప్రకారంగా ఫేస్బుక్ నందే వ్యభిచరించుచున్నాడు. కాబట్టి ఈ శాస్త్రులు పరిసయులు కూడా ఏం చేస్తున్నారంటే ఎవరు తప్పు అయితే వాళ్ళను పట్టుకుని వీళ్ళు మాత్రం నీతిమంతులుగా వేషం ధరించి వాక్యాన్ని వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు కనికరాన్ని విడిచిపెట్టారు. యేసుని ఎప్పుడు తప్పు పట్టాలా అని వెతుకుతున్న టైంలో ఆ శిష్యులు ఎప్పుడైతే అవి మొదలుపెట్టారో వాళ్ళ కంటబడింది. వాళ్ళ కంటబడగానే ఏమంటున్నారట, పరిసయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. చేయకూడనిది, చేయకూడనిది అంటే విశ్రాంతి దినాన ఆకలి అయితే అన్నం తినకూడదు. వాళ్ళు ఏ పనిలో ఉన్నారు, సువార్త పనిలో ఉన్నారు, వీళ్ళలా ఖాళీగా లేరు. వాళ్ళు సువార్త పనిలో ఉన్నారు, ప్రభుతో పాటు తిరుగుతూ ఉన్నారు. సో దేవుడు అది చూస్తాడు. చూసారా, దేవుడు చూసే కోణానికి మనం చూసే కోణానికి ఎంత తేడా ఉందో మీరు గమనించాలి. తీర్పు మనం తీర్చితే ఒకలా ఉంటుంది, దేవుడు తీర్చితే ఒకలా ఉంటుంది. అదే పని నువ్వు చేస్తే దేవుడు ఒకలా తీర్పు తీరుస్తాడు, ఇంకొకటి చేస్తే మరోలా తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పు చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు కానుకలు పెట్టి దగ్గర డబ్బు ఉన్నవాడు ఎక్కువ కానుకేశాడు, బీద విధవరాలు 2 కాసులు వేసింది. నువ్వైతే ఏం తీర్పు తీరుస్తావు చెప్పు, వాళ్ళ ఎవరు గొప్ప అంటావు నువ్వు చెప్పు. నువ్వు నీ తీర్పుకి వచ్చావు, నీ దగ్గరికి వచ్చావు, నీ పంచాయతీకి, నీ పంచాయతీలో నీ తీర్పు చెప్పు ఒక్కసారి. ఇప్పుడే కానుకలు పెట్టారు కదా, కానుకలు పెట్టారు, నువ్వేమో పావలా వేసావు, నీ పక్కనున్న ఆమె 10 రూపాయలు వేసింది. అప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్లారు, ఈమె పావలా వేసిందండి, ఈమె 10 రూపాయలు వేసింది, ఎవరు గొప్ప అంటే నువ్వెవరని చెప్తావు టక్మని. 10 రూపాయలు వేసినడే గొప్ప అండి, పావల ఎందుకు పనికొస్తుందండి, అది అసలు చెల్లుబాటు లేదండి. కాబట్టి పావలా వేసిందంటే ఈమె దొంగండి, పనికిరాని వేసింది, చెల్లుబాటుగాని తీసింది అంటావు. కానీ దేవుడే కోణంలో ఆలోచిస్తాడు తెలుసా, ఆమె దగ్గర పావలాయే ఉందిరా, ఇంకేం లేదు, అదే వేసేసింది. కాబట్టి నీ దృష్టిలో 10 రూపాయలు వేసిన ఆమె గొప్ప అయితే నా దృష్టిలో ఈ పావల 2 కాసులు వేసిన ఆమె గొప్ప. ఆయన తీర్పుకి మన తీర్పుకి చాలా తేడా. అందుకు మనం తొందరపడకూడదంటది బైబిల్, మనం తొందరపడకూడదు. ఆయన తీర్పు వేరు, మన తీర్పు వేరు. ఆయన చూసే దృక్కోణం వేరు, మనం చూసే దృక్కోణం వేరు. అందుకే ఎప్పుడు తొందరపడకూడదు, ఎప్పుడు తొందరపడకూడదు. చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు, చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. దేవుడు చూసే కోణం వేరు, వీళ్ళు చూసే కోణం వేరు. యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు, వీళ్ళేంటో తినేశారు. అసలు విశ్రాంతి దినాన్ని వీళ్ళు తినకూడదు. మా లెక్క ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఏం ముట్టుకోకూడదు, అంతే.
అప్పుడు ప్రభువు ఆయన వారితో ఇట్లనెను. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచన చూడండి, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీ ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా అని క్వశ్చన్ చేశారు. ఎప్పుడైతే ఈ మాట అడిగారో పరిసయ్యులకి ఎప్పుడు దడే. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి ముందు నిలవలేరండి, ఎందుకంటే వారు అసత్యాన్ని ఆశ్రయించిన వారు, యేసు సత్యాన్ని సత్యానికి నిలయమైన వారు, సత్యమై ఉన్నవారు. ఏమండి చూడండి జాగ్రత్తగా, అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప అన్న పదం వాడాడంటే ఈ యాజకులే తప్ప అని అన్నదెవరు? దేవుడు. ధర్మశాస్త్రంలో చెప్పాడు ఏమని, యాజకులు తప్ప వేరెవరు అవి తినటానికి వీలు లేదు. ఇది ఎవరి శాసనం? దేవుని శాసనం. ఇప్పుడు దేవుని శాసనాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారట? తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. తినకూడని రొట్టెలు తిని దావీదు ఏమయ్యాడట? నీతిమంతుడయ్యాడా? తినకూడని రొట్టెలు తిని దావీదు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. అసలు తినొద్దని చెప్పింది ఎవరు? దేవుడే. మరి దావీదు తిన్నాడు కదా, తిన్నప్పుడు దావీదును దేవుడు ఏం చేయాలి? దోషిగా నిలబెట్టాలి. కానీ దేవుడు దావీదును ఆ సందర్భంలో దోషిగా నిలబెట్టలేదు. దానికి ప్రత్యేకమైన కారణం, దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూస్తున్నాడు, అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూస్తున్నాడు. మనం సందర్భాన్ని చూడకుండా మాట్లాడతాం, కానీ దేవుడు సందర్భాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. దావీదును దోషిగా నిలబెట్టాల్సిన దేవుడు, దావీదు దోషి కాలేదు. అక్కడ ప్రభు చూడని ఏమంటున్నాడు, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినములు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా? మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు చదవలేదా ధర్మశాస్త్రంలో? ఈ ప్రశ్న అడిగేసరికి వాళ్ళకి దడొచ్చేసింది. అవును కదా, దావీదు ఎలా క్షమించబడ్డాడు? ఆ దినాన విశ్రాంతి దినాన ఈ యాజకులు ఎలా క్షమించబడ్డారు? దేవుడు వాళ్ళని ఎందుకు వదిలేసినట్టు? విశ్రాంతి దినాన కట్టలేరిన వాడినే చంపించిన దేవుడు వీళ్ళని ఎందుకు వదిలేసినట్టు అని అంటే, దేవుడు మానవుని హృదయాన్ని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఆయన తీర్చే తీర్పులు న్యాయమైనవి, ఆయన తీర్చే తీర్పులు ఉత్తమమైనవి. మానవుడి తీర్పు ఉత్తమమైనది కాదు, మానవుడి తీర్పు న్యాయమైనది కాదు. దేవుడు హృదయాన్ని చూసేవాడు, నువ్వు పైరూపాన్ని చూసేవాడివి. పైరూపాన్ని మాత్రమే మానవులు చూడగలరు, లోపల అంతరంగాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నువ్వు పైరూపాన్ని బట్టి ఇదిగో చట్టం, నువ్వు చేసింది తప్పు అంతే. పరిసయ్యుల స్వభావం, శాస్త్రుల స్వభావం, పరిసయ్యుల స్వభావం, ఇదిగో చట్టం, ఈ చట్టం ప్రకారంగా నువ్వు చేసింది తప్పు, ఈ చట్టాన్ని అనుసరించి నువ్వు చేసింది తప్పు, ఇది శాస్త్రులు పరిసయ్యుల స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటి తెలుసా? మరి అదే పని దావీదు చేశాడు. దావీదు దోషి అయ్యాడా? దావీదు దోషి అయ్యాడా అని అడిగాడు. కాలేదు. మరి విశ్రాంతి దినమున, యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని అడిగాడు. వాళ్ళకి సౌండ్ లేదు. అవును కదా, దావీదు ఎలా దోషి కాకుండా పోయాడు? అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, దేవాలయము కంటే గొప్పవాడెక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను, దేవాలయము కంటే గొప్పవాడెక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. వాళ్ళు నాతో ఉన్నారు, నాతో కలిసి నడుస్తున్నారు. వాళ్ళు నాతో కలిసి నడుస్తున్న నా పిల్లలు, వాళ్ళు సత్య సువార్త ప్రకటించుటలో అలసిపోతున్నారు, ఆకలిగా ఉన్నారు. వాళ్ళు వెన్నులు తింటే మీకు వాళ్ళకి పోలిక? మీకు వాళ్ళకి పోలిక? మీరు భ్రష్టులు, మీరు దేవునికి విరోధంగా బ్రతికేవారు. మీకు వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చేసింది రైటు, మీరు చేసింది రాంగ్. వాళ్ళు చేసింది రైట్, మీరు చేసింది రాంగ్. వాళ్ళకి మీకు చాలా తేడా ఉంది అని ప్రభు ఏం చెబుతున్నారు తెలుసా? మరియు కనికరమునే కోరుచున్నాను కానీ
బలిని నేను కోరనను వాక్య భావము, వాక్య భావము, వాక్యం యొక్క భావము. వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యం యొక్క భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను, దోషులని తీర్పు ఎప్పటికీ తీర్చరు. నువ్వే దొంగవి, నువ్వే వ్యభిచారివి, నువ్వే మోసగాడివి, నువ్వే నరహంతకుడివి అని మీరు తీర్పు తీర్చరు. ఎందుకు తీర్చరో తెలుసా? బలిని కోరటం లేదు దేవుడు. దేన్ని కోరుతున్నాడు? కనికరమును కోరుతున్నాడు. కనికరమునే గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను, దోషులని తీర్పు తీర్చకపోదురు. వాళ్ళు దోషులా కాదా ఆలోచించకుండా, లేదు లేదు దోషులే అని మీరు అన్నారంటే మీ తీర్పు దేవుని ఎదుట ఏమైపోతుంది? తేలిపోతుంది. మీరు వాళ్ళను దోషులు అయితేనే దోషులని అనాలి. నిర్దోషులను మీరు ఏమనకూడదు? దోషులను అనకూడదు. నిర్దోషిని దోషి అను అనొచ్చు, కానీ దేవుని దగ్గర ఆ తీర్పు ఏమైపోతుంది? తేలిపోతుంది. దేవుని దగ్గర ఆ తీర్పు చెల్లదు. ప్రియులారా మీరు ఆలోచించండి, ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని దోషులు అనొచ్చు, కానీ దేవుడు మీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన బలిని కోరు దేవుడు కాడు, కనికరమునే కోరువాడు. బలిని కోరువాడు కాడు ప్రియులారా, కనికరమును కోరువాడు. కనికరమును కోరువాడు గనుకనే మీరు విన్నారు రాత్రి ఆమెను రాళ్లతో కొట్టి చంపాల్సిన పరిస్థితి వస్తే ఎంత గొప్ప మార్గం కాకపోతే ఆమె బ్రతికింది, మీరు ఆలోచించండి. ఎంత గొప్ప మార్గం కాకపోతే ఆమె బ్రతికింది. మన భారతదేశంలో ఎంతోమందికి శిక్షలు విధింపబడుతున్నాయి. మన భారతదేశంలో ఎంతోమందికి శిక్షలు విధింపబడుతున్నాయి. ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు ఈ సమయంలో చెబుతాను. ఒరిస్సాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. తారాసింగ్ అనేవాడు, గ్రహం స్టెయిన్స్ అనే ఒక దేవుని సేవకుడు మిషనరీగా మన భారతదేశానికి వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉన్న క్రమంలో ఇతనికి, ఈ మత ఛాందసవాదికి అది నచ్చలేదు. ఇతను ఇక్కడికి వచ్చి అందరికీ సేవ పేరుతో మత మార్పిడి చేసేస్తున్నాడు అన్న భావనలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇతన్ని చంపాలి అని ఉద్దేశించాడు. అనుకున్నది తడవుగా ఒక పథక రచన చేశాడు. ఆ పథక రచనలో భాగంగా అతను, ఆయన ఆయన కుమారుడు కారులో వస్తూ ఉండగా అడ్డుకట్టలు వేశాడు, కారు నాపాడు, కారులో ఉన్న వారిని కారులోనే బంధించాడు, ఆ కారు మీద పెట్రోల్ పోశాడు. పెట్రోల్ పోసి ఆ కారులో ఆయన ఉండగానే, ఆయన పసిబిడ్డ ఉండగానే సజీవ దహనం చేసేసాడు. ఆ దేవుని సేవకుడు కారులోనే కాలిపోయాడు, కారులోనే చచ్చిపోయాడు. అతనితో పాటు ఆ పసిబిడ్డ కూడా చచ్చిపోయాడు. హతసాక్షులైపోయారు ఇరువురు కూడా. ఇప్పుడు చట్టం అతన్ని శిక్షలోనికి తీసుకుని వెళ్ళింది. నువ్వు చేసింది తప్పు. మన భారతదేశ రాజ్యాంగం చట్టం అతన్ని శిక్షలోనికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు చేసింది తప్పు. నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఏమనుభవించాలి? శిక్ష అనుభవించాలి. చట్ట ప్రకారంగా ఇది న్యాయమా కాదా మీరు చెప్పండి? చట్ట ప్రకారంగా ఇది న్యాయమా కాదా మీరు చెప్పండి? న్యాయమే. దాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు. చట్ట ప్రకారంగా అతన్ని ఏం చేయాలి? శిక్షించాలి. మీరు చూడండి స్క్రీన్ మీద వాళ్ళ యొక్క ఫోటోలు మీకు కనబడతాయి. చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాలి. ఆ హంతకుణ్ణి శిక్షించాలి. ఆ హంతకుణ్ణి ప్రేరేపించిన వాళ్ళని కూడా చట్టం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ప్రియులరా, అతను చనిపోయాడు, దైవసేవకుడు చనిపోయాడు, బిడ్డ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ పక్షాన కోర్టులో పోరాడవలసింది ఎవరో తెలుసా? అతని భార్య. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఆమె అతని భార్య. ఈమె పోరాడాలి. ఇప్పుడు ఈమె పోరాడాలి. ఇప్పుడు చట్టమా కనికరమా రెండు తలంపుల మధ్య ఆమె కొట్టుమిట్టాడుతుంది. చట్టమా కనికరమా? చట్టం గొప్పదా కనికరం గొప్పదా? తీర్పు గొప్పదా కనికరం గొప్పదా? తీర్పు గొప్పదా కనికరం గొప్పదా? తీర్పే గొప్పది అని ప్రపంచం అనుకుంటుంటే ఆమె యాకోబు పత్రికలో నిన్న మీరు చదువుకున్న వచనం ఆమెకు గుర్తొచ్చింది. కనికరము తీర్పును మించి అతిశయపడును అనే మాట గుర్తొచ్చింది. కనికరము దేనిని మించి అతిశయపడును?
తీర్పును మించి అతిశయపడును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఆ మాట గుర్తు రాగానే ఆమె అనుకుంది, ఇతన్ని చంపిస్తే నాకేమొస్తుంది? నా భర్త బతుకుతాడా మరలా? నా బిడ్డ బతుకొస్తాడా మరలా? సరే ఇతనికి ఉరిశిక్ష విధించమందాం, ఇతనికి ఉరిశిక్ష విధిస్తే నా భర్త మరలా బతికొస్తాడా? నా బిడ్డ మరలా బతికొస్తాడా? రాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? తీర్పును మించి అతిశయపడే కనికరాన్ని ఎంచుకోవాలి అనుకుంది. ఇమ్మీడియట్గా అతనికి క్షమాభిక్ష పెట్టమని సిఫార్సు చేసింది. మీరు ఆలోచించండి ప్రియులారా, ఈ గుణం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఈ గుణం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారండి? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవునిలో నుండి వచ్చినటువంటి గుణం ప్రియులారాది. అవును, దేవునిలో నుండి వచ్చిన గుణం అది. అతన్ని శిక్షిస్తే నాకేమీ రాదు, చనిపోయిన నా భర్త బతికి రాడు, చనిపోయిన నా బిడ్డ తిరిగి రాడు. అతన్ని శిక్షించకూడదు, నేను అతన్ని కనికరించి వదిలేద్దాం అని అనుకుంది, వదిలేసింది. దేవుడు కూడా మీలో చాలామందిని అలాగే వదిలేశాడు, మనలో చాలామందిని అలాగే వదిలేశాడు. కాబట్టే ఈరోజు మనం ఇలా కనబడుతున్నామండి. లేకపోతే మనమందరం ఆకాశం క్రింద భూమి మీద ఇలా బ్రతకగలిగేవారమా? మీరు చెప్పండి ఒక్కసారి. రాత్రి దేవుడు మన మీద ఆ కనికరాన్ని చూపించి ఉండని ఎడల ఈరోజు నీకు నాకు ఇక్కడ జీవితం ఉండేదా? చెప్పండి ప్రియులారా, జీవితం ఉండేదా ఇక్కడ? లేదండి. మనల్ని ఆయన క్షమించాడు, మనల్ని ఆయన కనికరించాడు, మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు, మన తప్పిదములను వదిలేశాడు. అదే చెబుతున్నాడు ప్రభు అక్కడ. పరిసయ్యులైన దుర్మార్గుల్లారా, మీరు ఏమంటున్నారు? మీరు నా శిష్యులు వెన్నులు తుంచుకొని తిన్నందుకు మీకు దోషులైపోయారు, చట్టం పట్టుకుని వచ్చారు. మరి అదే చట్టం దావీదును వదిలేసింది. ఎందుకు వదిలేసిందో చెప్పగలవా? అదే చట్టం విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించిన యాజకులను వదిలేసింది. ఎందుకు వదిలేశాడో చెప్పగలవా అని అడిగేసరికి వాళ్ళ దగ్గర మాటలు లేవు. ఎందుకు మాటలు లేవు తెలుసా? దేవుడు కనికరమును కోరుతున్న కనికర సంపన్నుడు. ఆయన తీర్పులు న్యాయంగా ఉంటాయి, ఆయన తీర్చే తీర్పు ఉన్నతంగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, ఉన్నతంగా. రోడ్డు మీద ఒకరోజు యథార్థంగా జరిగినటువంటి సంఘటన, చెన్నైలో ఒక బాలుడు బేకరీ దగ్గర నిలబడి ఆ బేకరీ యజమానికి చూస్తూ ఉండగానే, యజమాని చూస్తూ ఉండగానే రెండు రొట్టెలు బలవంతంగా తీసుకుని పరుగు పెట్టడం ప్రారంభించాడు. రెండు రొట్టెలు తీసుకుని పరుగు పెడుతుంటే దొంగ 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 అని అరుస్తూ అతని వెంట ఆ పిల్లాడి వెంట ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. ఆ పిల్లాడి వెంట ఇద్దరు ముగ్గురు వెళ్ళి చూసేసరికి ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ చిన్న పాప, అతనికంటే చిన్న పాప, వాళ్ళ చెల్లెలు, ఇద్దరికీ అమ్మలేదు నాన్నలేడు. అసలు ఆ దొంగతనానికి ఎందుకు పాల్పడ్డాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండి మా చెల్లె మాకు ఆకలిగా ఉంది, కొంత అన్నం పెట్టండి అని బ్రతిమలాడుకుంటే ఎవరు పెట్టలా. చెల్లి మీద ప్రేమ చంపుకోలేక, ఆకలి బాధతో అలా ఉంచలేక, ఎక్కడా ఆహారం దొరక్క, చిన్న చెల్లె మనం బతికించుకోవాలన్న తపనతో ముందుగా వెళ్ళి ఎంత బతిమాలినా వాడు ఒక్క రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు. అయ్యా ఒక్క రొట్టె ముక్క పెడతారా అంటే ఇవ్వలేదు, పెట్టలేదు కనుక అది పట్టుకుని పరుగెత్తేసాడు. పరుగెత్తి వాళ్ళ చెల్లెమ్మ చేతిలో పెట్టి నువ్వు తొందరగా తిని అని వాళ్ళ ముందుకెళ్ళి వీపుంచి నన్ను కొట్టేయండి అని బ్రతిమలాడాడు. ఈ సంఘటన చూసి చాలామంది చలించిపోయారు. అసలు చెల్లెమ్మకి రొట్టె ముక్క పెట్టి ఈ అబ్బాయి వెళ్ళి వీపిచ్చేస్తున్నాడు, నన్ను కొట్టేయండి, ఆ దెబ్బలేమో నన్ను కొట్టేయండి, నా చెల్లిని ఆ బ్రెడ్ తిన్నివ్వండి అని బ్రతిమలాడడం ప్రారంభించాడు. చిన్న బాలుడు చేసినటువంటి ఆ పనికి తరుముకొచ్చినటువంటి ఆ బేకరీ యజమాని కూడా కరిగిపోయాడు. ఎంత తప్పు చేశానా అని బాధపడ్డాడు. ఎంత తప్పు చేశాను నేను? ఒక దొంగను మనం చూస్తున్నాం అతనిలో. మనకు కనబడేది ఒక దొంగ, ఆ దొంగను దెబ్బ మీద దెబ్బ కొడతారు. కానీ దేవుడు దొంగను చూడ్డు, ఆకలితో అలమటించిపోతున్న తన చిన్న చెల్లెమ్మ కోసం ఎంత త్యాగానికి సిద్ధపడ్డాడని ఒక ప్రేమను చూస్తాడు. మీరు ఆలోచించండి ప్రియులారా, ప్రేమకి కనికరానికి త్యాగానికి ఉన్న విలువ ఈ ప్రపంచంలో చట్టానికి లేదండి, చట్టానికి లేదు. ఆ చిన్న పసిబిడ్డ ఆకలి కోసం ఆలోచించి తన అన్న
అమ్మ లేదు, నాన్న లేడు, నేను తప్ప నా చెల్లి ఆకలి తీర్చేవాళ్ళు ఎవ్వరు లేరు, నాకు ఈ వయసులో ఎవరు పనివ్వరు, నేను తనను పోషించాలి, నా మీదే ఆశ పెట్టుకుని బ్రతుకుతుంది, నేను ఆ రొట్టె ముక్క పెట్టకపోతే తను చచ్చిపోద్ది, తను నేను చంపుకోలేను, నేను చంపుకోలేను, కాబట్టి నేను వెళ్ళి దొంగతనం చేయాలనుకున్నాడు. అప్పటికి బ్రతిమలాడాడు, అతను పెట్టలేదు, దొంగతనానికి సిద్ధపడ్డాడు. ప్రియులరా, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చిన్న బిడ్డలను కూడా కిందేసి తొక్కి కొట్టేవాళ్ళు ఉన్నారు. కొడతారన్న సంగతి తెలిసే వీపిచ్చుంటాడు. నన్ను కొట్టండి, మా చెల్లెమ్మను మాత్రం ఆనందం ఇవ్వండి, నన్ను కొట్టండి, ఆ పసిబిడ్డ నోట్లో ఉన్న ముక్కను మాత్రం లాక్కోకండి, ఆ దెబ్బలేవో నన్ను కొట్టండి, ఆ బిడ్డ కడుపు నిండనివ్వండి అని వెళ్ళి తన వీపు చూపించాడు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, ఒక దొంగని దెబ్బ వేసేవాడు కఠినాత్ముడు, క్రూరుడు, మూర్ఖుడు, అతను దొంగ కాదు, అతను దొంగ కాదు, అతనిలో ఏముందో నీకు తెలీదు, అతను ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడో నీకు అర్థం కాదు, నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకో తెలుసా? చట్టాన్ని బట్టి కొట్టాలనుకునేవాడివి నువ్వు. చట్టం కంటే గొప్పది దేవుని ప్రేమ, చట్టం కంటే ఉన్నతమైనది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ తీర్పును మించి అతిశయపడుతూ ఉంటుంది. ఎప్పుడు అంతే అది, ఎప్పుడు ఎప్పుడు, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకు నన్ను 100 సార్లు ఉరిదీయాలి. నేను చాలాసార్లు అనుకుంటాను, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకు నన్ను 100 సార్లు ఉరితీసిన తప్పులేదేమో అనిపిస్తుంది. నీ జీవితంలో నీకు ఎప్పుడు అనిపించలేదు అలాగా? అనిపిస్తుంది ఆలోచిస్తే. కానీ ఈ సమయంలో కూడా, ఈ క్షణంలో కూడా నువ్వు నాకు కావాలి అనే ప్రేమ పూర్వకమైన పిలుపు వినబడుతుంది అని అంటే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఆ పిలుపు మనకు వినబడదు ప్రియులరా, ఒక్క దేవుని దగ్గర తప్ప, ఒక్క పరలోకపు తండ్రి ప్రేమలో తప్ప ఇక ఎక్కడ ఆ పిలుపు మనకు వినబడదండి. నువ్వు నాకు ఇప్పటికీ కావాలి, నువ్వు నాకు ఇప్పటికీ కావాలి, నేను కోరుకుంటున్నాను, నువ్వు మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాను, నువ్వు మారి నా యొద్దకు రావాలని కోరుకుంటున్నాను, నీ పాపాన్ని క్షమించి నాతో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను, నా మార్గంలో నడిపించుకోవాలని కోరుకుంటున్నాను అని పిలిచే ప్రేమ, పాపమును విడిచి రమ్మని పిలిచే ప్రేమ దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడ మనకి కనబడదు ప్రియులారా, ఇంకెక్కడా కనబడదు. అది ఆయన కనికరానికున్న గొప్పదనం, ఆయన కనికరానికున్న ఔన్నత్యం, ఔన్నత్యం ప్రియులారా అది. ఆ ఔన్నత్యంతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనను వాక్య భావము మీకు తెలిసి ఉంటే, మీకు తెలిసి ఉంటే, మీకు ఇంకా తెలియలేదు అది, మీకు ఇంకా తెలియలేదయ్యా అది, మీకు అర్థం కాదయ్యా అది, మీకు ఇప్పుడే అర్థం కాదు అది. అది మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు అన్నాడు. నిర్దోషిని దోషి అని తీర్పు తీరుస్తున్నారు మీరు, నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. ఈ మాట వాళ్లతో చెప్పేసరికి వాళ్ళ దగ్గరికి ఏమాత్రం స్పందన లేకుండా పోయింది. ఎందుకు స్పందన లేకుండా పోయిందో తెలుసా? వాళ్ళు మాట్లాడే అర్హతను అక్కడితో కోల్పోయారు. వారు చట్టాన్ని మాత్రమే పట్టుకొచ్చారు, న్యాయాన్ని వదిలేశారు, కనికరాన్ని వదిలేశారు, విశ్వాసాన్ని వదిలేశారు, అవన్నీ వదిలేసి చట్టాన్ని మాత్రం పట్టుకొచ్చారు. చట్టాన్ని మాత్రం పట్టుకొచ్చిన వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం అర్థం కాదు ప్రియులారా, ఆయన కనికరం అర్థం కాదు. చూడండి అసలు ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడండి, ఎందుకు ఎందుకు మనల్ని అలా వదిలేశాడో తెలుసా? చూడండి ప్రియులారా, దేవుడు వ్రాయించిన మాటలు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన మాటలు చూడండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 14వచనం చూద్దాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అంటాడు. అర్థమవుతుందా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రియులారా, ఎవరికండి మన గురించి క్లియర్గా తెలిసేది? మంటివాడండి, మంటివాడు. ప్రియులారా, ఒక సంఘటన మీకు చెప్పాలి. ఒక చోట ఒక ఇలాగే దొంగతనం కేసులో పట్టుబడ్డ ఒక అబ్బాయిని పోలీసు వాడు కొడుతుంటే,
చాలామంది ఉన్నారు కానీ ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. కానీ ఒక ఆమె పరుగు పరుగును వచ్చి ఆ పోలీసు వాడి పాదాల మీద పడి ఏమని అడుగుతుందో తెలుసా, ఏమండి ఈ బాబుకి వెన్ను పూస సరిగా పనిచేయదండి, కొట్టకండి కొట్టకండి, అవిటోడండి వాడు తప్పు చేశాడు కొట్టకండి అంటుంది. ఎవరో తెలుసా, ఎవరో తెలుసా మాట అన్నది తల్లి. అతనికి వెన్నుపూస సరిగా పనిచేయదన్న సంగతి నీకు తెలుసుదా, నాకు తెలుసుదా, కొట్టే పోలీసుడికి తెలుసుదా, తెలీదండి. మరి ఎవరో తెలుస్తుంది, తల్లికి తెలుస్తుంది. ఎందుకో తెలుసా, చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్ద చేసింది ఆమె కాబట్టి. నువ్వేంటో నేనేంటో ఈ సమాజానికి తెలీదు, కానీ ఎవరికి తెలుసో తెలుసా, ఆ పరలోకపు తండ్రికి తెలుసు. ప్రియులారా, నువ్వేంటో ఆ పరలోకపు తండ్రికి తెలుసు, నీ స్థితి ఏంటో నీ గతి ఏంటో ఆ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వెంతటి వాడవో ఆ పరలోకపు తండ్రికి తెలుసు, నీ జీవితం ఏ పాటిదో ఆ పరలోకపు తండ్రికి తెలుసు. చూడండి ప్రియులారా ఏమని వ్రాయబడిందో చూడండి, మనము నిర్మింపబడిన రీతి. ఒక తల్లి వచ్చి కొట్టకండి బాబు, వాడు అదు వాడు అదు వాడు అదు కాలుడు అదు వెన్ను కలిగిన వాడు, వాడు వీపు బాగోదండి, వాడిని కొట్టకండి బాబు వాడు తట్టుకోలేడండి అని బ్రతిమలాడుతుందంటే, కాళ్ళు పట్టుకుంటుందంటే కారణం తల్లికి తెలుసండి ఆ బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడు. తల్లి గమనించగలదండి ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి కూడా నేనేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, నీ స్థితి ఏంటో తెలుసు, నీ గతి ఏంటో తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో ఆయనకు తెలుసు. నీకు సంబంధించిన ప్రతి విషయం ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, క్షుణ్ణంగా తెలుసు. ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చేమో కానీ ఆయనకు మాత్రం సమస్తము తెలుసు. ప్రియులారా సమస్తము తెలుసు. చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ, మనము నిర్మింపబడిన రీతి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అమ్మ కడుపులో 9 నెలల పాటు నీకు చేసిన నిర్మాణం ఆయనకు తెలీదా, ఆయనకు తెలీదా. నిన్ను సృష్టించినప్పుడే నువ్వు ఎలాంటి వాడవో, నువ్వు ఎలాంటి దానవో ఆయనకు తెలీదా. ఆయనకు తెలుసండి, నా బిడ్డ ఏంటో నాకు తెలుసు, నా బిడ్డ ఆకలి నాకు తెలుసు, నా బిడ్డ బాధలు నాకు తెలుసు, నా బిడ్డ కష్టాలు నాకు తెలుసు, నా బిడ్డ ఎంత బరువు మొయ్యగలడో నాకు తెలుసు. నా బిడ్డను గురించి తల్లిగా నాకు సమస్తము తెలుసు. నాకంటే ఎక్కువగా నా బిడ్డ గురించి ఎవ్వరికీ తెలీదు, నాకంటే ఎక్కువగా నా బిడ్డ గురించి ఎవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. అదే భావజాలంతో వ్రాయబడినటువంటి మాట, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. గనుకనే వదిలేశాడు, నువ్వు మారతావని ఎదురు చూస్తున్నాడు, నీకోసం ఆలోచిస్తున్నాడు, నీకోసం కలలు కంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వేంటో ఆయనకి తెలుసు, నువ్వేమైపోతావో ఆయన ఉగ్రత చూపిస్తే ఆయనకి తెలుసు, నువ్వు తట్టుకోగలవో తట్టుకోలేవో కూడా ఆయనకి తెలుసు. కఠినాత్ములకు తెలియదు కదండి, కొడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారండి కఠినాత్ములు కదండి, వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు, దేవుడికి తెలుసండి. నిన్న ఒక వీడియో చూశానండి ఫేస్బుక్లో, ఒక ఇద్దరు పోలీసు వాళ్ళు ఒక అతని కాలు మీద కర్ర పెట్టి కింద కూర్చోబెట్టి తొడల మీద కర్ర పెట్టి ఆ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు నిలబడ్డాడండి. కిందనున్నవాడు ఆ నొప్పి భరించలేక అరుస్తున్నాడు, వాళ్ళు దిగట్లా అరుస్తున్నాడు, వాళ్ళు దిగట్లా తట్టుకోలేక అరుస్తున్నాడు, వాళ్ళు దిగట్లా. ఇంతకీ నొప్పి ఎవరికి తెలుస్తుంది, తొక్కుతున్న పోలీసులకు తెలుసుదా, కూర్చున్న అతనికి తెలుసుదా, కూర్చున్న అతనికే తెలుసుదండి. తొక్కుతున్న పోలీసులకు నొప్పి తెలియదండి, తొక్కుతున్నారు తొక్కుతున్నారు. ఏంటంటే వాళ్ళకి నువ్వు తప్పుడు వ్యక్తివిరా అని, వాళ్ళు మాత్రం నీతిమంతులని వాళ్ళ ఉద్దేశం. ప్రియులారా దేవుడు అలా ఆలోచించేవాడు కాదండి, దేవుడు అలా ఆలోచించేవాడు కాదు. ప్రియులారా అలా ఆలోచించరండి. దేవుడికి మన బాధ తెలుసు, దేవుడికి మన కష్టం తెలుసు, దేవుడికి మన హృదయం తెలుసు. ఎందుకో తెలుసా, ఆయన నీ హృదయాన్ని పరిశీలనగా చూస్తున్నవాడు. నీకంటే కూడా నీ గురించి ఎక్కువ తెలిసిన వాడే నీ కన్న తండ్రి. అందుకే సహింపలేనంత శోధన మన మీదికి రానియను అన్నాడంటే, నేను ఎంత సహించగలను నీకు తెలుసా ప్రభువా, తెలుసునైనా, నా బిడ్డ ఎంత తినగలడో నాకు తెలుసు. తల్లి అంటది అంతకుమించి పెట్టకండి, ఆడు తినలేడండి అంటది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు.
నీకు ఎలా తెలుసమ్మా అని అడుగుతారు ఎవరైనా? అడగరు. ఎందుకో తెలుసా? రోజు ఆ బిడ్డకు అన్నం పెట్టుకునేది ఎవరు? ఆ తల్లే. రోజు ఆ బిడ్డకు అన్నం పెట్టుకునేది ఆ తల్లే కనుక వద్దండి, అంతకు మించి పెట్టొద్దండి, నా బిడ్డ తినలేడండి, వాడు తినలేడు. ఒకవేళ తక్కువ పెట్టారనుకోండి, ఇంకొంచెం పెట్టండి, అది వాడికి సరిపోదు. ఇవన్నీ ఎలా తెలిసాయి తల్లికి? తల్లి కాబట్టి. నీ గురించి ఆయనకి ఎలా తెలిసాయి? తండ్రి కాబట్టి. తండ్రి అయ్యా, ఏమనుకుంటున్నావు దేవుడంటే? నీ నా మన తండ్రి, మనల్ని ప్రేమిస్తున్న కన్న తండ్రి, మన కోసం సమస్తాన్ని ధారపోసిన కన్న తండ్రి, మనల్ని గొప్పగా చూడాలనుకుంటున్న కన్న తండ్రి, మనల్ని ఎంతో ప్రేమిస్తున్న కన్న తండ్రి, ఆయనకు సమస్తము తెలుసు. నీ గురించి తెలుసు, నా గురించి కూడా తెలుసు. అదేనండి చెబుతున్నాడు అక్కడ, అదే చెబుతున్నాడు. అందుకే ఈ మార్గంలోనికి రమ్మని మనల్ని పిలిచాడు. ఎంత ప్రేమతో పిలిచాడు తెలుసా? ఎంత ప్రేమతో పిలిచాడు తెలుసా? యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 43:25 చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 43:25. నేను నేనే నా చిత్తానుసారముగా, నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చూసారా? నేను నేనే నా ఇష్టానుసారముగా, నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆయన మర్చిపోతాను అంటున్నాడండి. నువ్వే మర్చిపోవు, జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటావు. అర్థమైందా? నువ్వు జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటానంటావు, కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మర్చిపోయాను నాన్న. తండ్రి, నేను 2 ఏళ్ల క్రిందట నిన్ను బాధ పెట్టాను కదా తండ్రి, 2 ఏళ్ల క్రిందట నిన్ను ఆయాస పెట్టాను కదా ప్రభువా, నేను చాలా బాధలకు గురి చేశాను కదా తండ్రి, నేను చాలా ఆవేదన పెట్టాను కదా తండ్రి, నా మీద నీ కోపం లేదా తండ్రి అని అంటే, ఎప్పుడు నాన్న? నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను నాన్న. నువ్వు నా కొడుకువి, నువ్వు నా కొడుకువి, నువ్వేమైనా పరాయి వాడవా నాకు? నువ్వు నా కొడుకువి, నిజమండి. మర్చిపోతాడు. ఒకనొక దినాన కోపంతో ఒక కుమారుడు తన తండ్రి మీద కత్తెత్తాడు, నిన్ను నరికేస్తాను అని. ఒక 5-6 ఏళ్ల తర్వాత అదే తండ్రిని ఆ కుమారుడు అడుగుతున్నాడు. ఎందుకో పశ్చాత్తాపం కలిగింది. నాన్న, ఒకరోజు నేను నీ మీద కత్తెత్తాను కదా నాన్న, ఆ రోజు నేను మూర్ఖత్వంతో అలా ప్రవర్తించాను నాన్న, నీ కోపం రాలేదా? అప్పుడు ఆ తండ్రి ఏం చెబుతున్నాడు తెలుసా? లేదు నాన్న, నువ్వు నా కొడుకువి. నువ్వెవరు? నా కొడుకువి. అప్పుడేదో అజ్ఞానంలో నువ్వు ప్రవర్తించావు. అజ్ఞానంలో నువ్వు ప్రవర్తించిన అజ్ఞానపు ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని నీ మీద పగ సాధించడానికి నేనేమైనా నీకు శత్రువును అనుకున్నావా? కాదు నాన్న, యు ఆర్ మై సన్, ఐఎమ్ యువర్ ఫాదర్. మన మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎంత గొప్పదో తెలుసా? ఆ బంధం ఎంత గొప్పదో తెలుసా? ఆ బంధం ఎంత ఉన్నతమైనదో తెలుసా? నీ మీద నాకెందుకు కక్ష? నీ మీద నాకెందుకు ద్వేషం? నీ మీద నాకెందుకు అసూయ? అవేవి లేవు నాన్న. నువ్వు మారాలని కోరుకున్నాను, నువ్వు మారావు, అది చాలు నాకు. నువ్వు మారాలని కలలుగన్నాను, నువ్వు మార్పు చెందావు, అది చాలదా నాకు? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్నాను, ఆ ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావు, అది చాలదా నాకు? చాలు కదా, చాలు. ప్రియులరా, మన పరలోకపు తండ్రి మనల్ని పునీతులుగా మార్చాలనుకుంటున్నాడు, పవిత్రీకరణలోనికి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు, పరిశుద్ధులుగా మనల్ని చూడాలనుకుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ అతిక్రమములన్నిటిని తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను ఇక జ్ఞాపకము చేసుకొనను అన్నాడండి. నిజంగా దేవుడి యొక్క ప్రేమ గొప్పది ప్రియులరా. ఆయన పాపములను జ్ఞాపకము చేసుకునేవాడు కాడు, ఆయన పాపములను జ్ఞాపకము చేసుకునేవాడు కాడు. ఎన్నోసార్లు మీరు చదువుకున్న సందర్భం, ఎరుకో పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు, సొంకరి అయిన జక్కయ్య అందరి చేత ద్వేషింపబడుతున్నాడు,
అందరి చేత అవమానాలు ఎదుర్కొంటున్నాడు. సమాజం యొక్క తీరేంటంటే అతను మార్పు చెందినా కానీ వీళ్ళు మారరు. జక్కే మారిపోయాడు అనుకోండి, సంవత్సరం తర్వాత కూడా ఏమంటారు తెలుసా, నువ్వా చెప్పు వచ్చేది, నువ్వు ఎంత కఠినాత్ముడివో మాకు తెలీదా, నువ్వు ఎంత దుర్మార్గుడివో మాకు తెలీదా, నువ్వు ఎంతమంది ఉసురు పోసుకున్నావు, నువ్వు ఎంతమంది ప్రాణాలు తీసావు, నువ్వు ఎంతమందిని డబ్బు కోసం వేధించలేదు నువ్వు అనే స్వభావం ఎవరిది, సమాజానిది. వాళ్ళు మారరు, మారేవాణ్ణి స్వీకరించరు. వాళ్ళ మారరు, మారిన వారి మార్పును స్వీకరించరు. ఇది సమాజం పరిస్థితి. కానీ దేవుడు అలా కాదండి. ఆ జక్కయ్య చెట్టెక్కి యేసు ప్రభుని చూద్దాం, సెలబ్రిటీ వస్తున్నాడు చూద్దామని ఎక్కారు. అప్పుడప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, జగన్ గారు వస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే ఒక్కొక్కరు డాబాలు ఎక్కేస్తుంటారు. చూసారా డాబాలు ఎక్కేస్తుంటారు. ఒకసారి అలాగే డాబా ఎక్కేస్తే ఆ సన్సైడ్ ఇరిగిపోయి మొత్తం కింద పడ్డారు, కొంతమంది కాళ్ళు ఇరిగిపోయాయి. ఎవరో చిరంజీవి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎక్కేశారు పైకి, కింద పడిపోయారండి అందరూ. అలాగే చెట్టు ఎక్కాడండి జక్కయ్య, చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. యేసుప్రభు వారు వస్తారని చూద్దాం, ఎలా ఉంటాడో చూద్దాం అంతే. సెలబ్రిటీ కదా, ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నారు. కానీ ఆయనే ఆ చెట్టు దగ్గర ఆగుతాడన్న సంగతి జక్కయ్యకి తెలియదు. ఆ జక్కయ్యకి తెలియదండి, ఆ చెట్టు దగ్గర ఆయన ఆగుతాడన్న సంగతి అతనికి తెలియదు. ఎలా ఎక్కాడో, కష్టపడి ఇక్కడ నున్నగా ఉంటుందండి మొదలంతా. మొన్ననే చూశాను నేను, నున్నగా ఉంటుంది. అంటే సేమ్ చెట్టు కాదు కానీ అలాంటిది ఒక చెట్టు చూశాను ఎరుకోలో. ఏమండి అది, ఎక్కాడు మొత్తం మీద కష్టపడి ఎక్కాడు, ఎవరినైనా సాయం పెట్టి తొయ్యమన్నాడో లేకపోతే అలా తాడేసుకుని ఎగబాకి ఎక్కాడు, పొట్టుడని ఉంది, మొత్తం మీద ఎక్కాడు, చూశాడు యేసుప్రభుని. కానీ అతను ఊహించని సంఘటన ఏంటో తెలుసా, ఆయనే అక్కడ ఆగబోతున్నాడని, ఆయనే చెట్టు దగ్గర ఆగబోతున్నాడన్న సంగతి ఎవరికి తెలీదు, జక్కయ్యకి తెలీదు. అప్పుడు ఆయన అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప సెలబ్రిటీ నా ఇంట్లో ఉంటాడా, ఇంత గొప్ప సెలబ్రిటీ, వందల మంది వేల మంది జనసమూహాలు ఈయన వెంటబడుతున్నారు, ఈయన నా ఇంట్లో ఉంటాడా. జనం ఏమనుకుంటున్నారు తెలుసా, ఈయనకి ఇంకే ఇల్లు దొరకలేదా, ఇలాంటి పనికిమాలినోడు ఇల్లు దొరికిందా, ఇలాంటి పాపాత్ముడు ఇల్లు దొరికిందా, మరి వీళ్ళు పరిశుద్ధులు, మరి వీళ్ళు పరిశుద్ధులా, వీళ్ళు ఈ పాపాత్ముడు ఇల్లు దొరికిందా, ఈ పాపాత్ముడి ఇంట్లో ఉంటాడా ఆయన. ఎస్, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఈ పాపాత్ముడిలే దొరికిందా, అవును, నేను పాపులని పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. నీతిమంతులు అసలు లేనే లేరు, పిలువరావటానికి నీతిమంతులు ఉంటే కదా, లేరు. నేను వచ్చిందే పాపుల్ని పిలువ వచ్చితిని అన్నారు. ఒక పాపి, అందరి చేత తృణీకరింపబడినవాడు, అసహ్యమైన అసహ్యించబడినవాడు, అందరూ అసహించుకునే పరిస్థితిలో ఉన్నవాడు, నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేయాలనుకుంటున్నాను, తుడిచివేయుదును, కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను బలిని కోరను, నేను నేనే నీ అతిక్రమములను నా చిత్తానుసారముగా తుడిచివేయుచున్నాను అన్నాడు ప్రభువు. అంత గొప్ప ప్రేమ దేవునిది. ఈ జక్క ఇంట్లో వెళ్ళాడు, ఆ రోజంతా అక్కడే ఉన్నాడు. ఆయన ఉన్న తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత జక్కయ్య మనసు మారిపోయిందండి, పశ్చాత్తాపంతో రగిలిపోయాడండి. పశ్చాత్తాపం అతన్ని ఆవరించింది, నేనెందుకు ఈ మార్గంలో ప్రవేశించకూడదు, ఈయన మార్గంలోనికి నేనెందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు. అతడు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించిన వాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ పునీతులుగా వింపబడే ఆ మార్గంలోనికి తాను కూడా అడుగుపెట్టాడు, పునీతుడయ్యాడు. పొట్టి జక్క ఏమయ్యాడు, పునీతుడయ్యాడు. ఎలా పునీతుడయ్యాడు, ప్రభు యొక్క మార్గంలోనికి ప్రవేశించాడు. నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో వాళ్ళకి రెండింతలు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాను, నేను ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేను, ఇవన్నీ ఎలా అర్థమైపోయండి. ప్రభు అతని దగ్గరికి వెళ్ళగానే మొత్తం మారిపోయింది. ఇంకా అతన్ని ద్వేషించే వాళ్ళు ఎరుకోలో ఉండొచ్చేమో కానీ ప్రభు మాత్రం అతని పాపాలు అప్పుడు ఏం చేశాడో తెలుసా, మరిచిపోయాడండి. ఈ రాత్రి నీకు అదే చెబుతున్నాను, నువ్వెంత ఘోర పాపి అని నువ్వు బాధపడుతున్నా,
నువ్వెంత ఘోర పాపాలు చేసావనవి నీకు జ్ఞప్తికొస్తున్నా, నీ గతకాలపు పాపాలు ఏవి నిన్ను బాధిస్తున్నా, నిన్ను వేధిస్తున్నా, నిన్ను ఆవేదనకు గురి చేస్తున్నా. ఈ సమాజం వాటిని క్షమించలేదేమో, ఈ సమాజం వాటిని బట్టి నిన్ను ఇంకా నిందిస్తుందేమో, ఈ సమాజం నిన్ను అవమానాల పాలు చేస్తుందేమో, ఒకవేళ నువ్వు నిర్దోషివైనా ఈ సమాజం నిన్ను దోషిగా పరిగణిస్తుందేమో, నువ్వు ఏ పాపం చెయ్యకపోయినా నిన్ను పాపి అంటుందేమో, నువ్వు ఏ దోషం చెయ్యకపోయినా నిన్ను దోషి అంటుందేమో. దేవుడు మాత్రం అలాంటివాడు కాడు ప్రియులరా. ఈ క్షణమే, ఈ రాత్రే, ఈ సమయంలోనే ప్రభువా నేను నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను అంటే పెద్దగా తలుపులు తెరిచి రమ్మని పిలిచే స్వరం ఆయనది. నీకు వినబడుతుందా స్వరం వాక్యం ద్వారా? పెద్దగా చేతులు చాపి నిన్ను పిలిచేటువంటి స్వరం ఆయనది. ఈ రాత్రి నీకు ఆ స్వరం ఆయన వాక్యం ద్వారా వినబడుతుంది. రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను అక్కును చేర్చుకోవటానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను పిలిచిందే ఆయన కాబట్టి, నిన్ను పిలిచిందే ఆయన. ఈ చీకటి లోకంలో లోకంలో కలిసిపోయి లోక సంబంధిగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ మార్పు కోరుతున్నాడు, నీ యథార్థతను కోరుతున్నాడు, నువ్వు ఆయన కొరకు బ్రతకాలని కోరుతున్నాడు, నువ్వు ఆయన మార్గంలో నడవాలని కోరుతున్నాడు. నడవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బ్రతకాలన్న ఆశ నీలో ఉంటే నిన్ను బ్రతికింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రి, నీ మార్గంలో నేను చిక్కడ వరకు నమ్మకంగా జీవించాలనుకుంటున్నాను. ఈ చీకటి లోకం నాకేమీ ఇవ్వలేదు, ఈ చీకటి ప్రపంచం నాకేమీ ఇవ్వలేదు, ఈ చీకటి ప్రపంచంలో నేను ఏమీ సంపాదించుకోలేకపోయాను. ప్రభువా నాకు నువ్వు కావాలి, నాకు నువ్విచ్చే ఆ రక్షణ కావాలి. ప్రభువా రక్షణ మార్గంలో నేను నడవాలి. నేను నీతిమంతుడిగా బ్రతకాలనుకుంటున్నాను. ఈ పాపపు జీవితం అసహ్యాన్ని పుట్టిస్తుంది. ఈ అసహ్యంలో నుంచి స్వచ్ఛమైన నీ మార్గంలోనికి, నీ కనికరంలోనికి రావాలనుకుంటున్నాను అంటే, ఈ ప్రపంచమంతా నిన్ను తీర్పు తీర్చి చంపాలనుకుంటుంటే ఆయన మాత్రం కనికరంతో నిన్ను కాపాడాలి అనుకుంటాడు. ఎక్కడ దొరకని ప్రేమ, ఆయన దగ్గర మాత్రమే దొరికే ప్రేమ ఇది. ఎక్కడ దొరకని అదృష్టం, ఆయన దగ్గర మాత్రమే దొరికేటువంటి భాగ్యం ఇది. భాగ్యం ప్రియులరా, దాన్ని సంపాదించుకోవాలనే ఆశ మనలో ఉంటే ఆయన ఎంత గొప్ప ప్రేమ చూపిస్తాడో తెలుసా మన మీద? ఎవరండి మనల్ని అంతగా ప్రేమించేది? ఎవరండి మనల్ని అంతగా ప్రేమించేది? ఈ ప్రపంచానికి మనం నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నువ్వు నచ్చుతావు. ఈ ప్రపంచం నిన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఈ ప్రపంచం నిన్ను అసహించుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమయ్యై ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. అందుకే మరో మాట చూద్దాం ప్రియులారా, చివరిగా మరో మాట చూద్దాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 65:17 కూడా చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 65:17, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరెల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించి వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. చూసారా దేవుడు రాస్తున్న మాటలు చూడండి, ఎంత గొప్ప మాటలు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించబోచున్నాను, నేను మిమ్మల్ని అందులోనికి తీసుకుని వెళ్ళిపోతాను, ఈ పాతవిక జ్ఞాపకమునకు రావు. ప్రియులారా, ఒక కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక కొత్త జీవితంలోనికి, ఒక కొత్త లోకంలోనికి మనల్ని నడిపించాలి అనుకుంటున్నాడు. ఆ నిత్య జీవితం కావాలనుకునే ప్రతి వారు కూడా ఆయన దగ్గరకు రావాల్సిందే. ఆయన దగ్గరకు వచ్చి ఉచితంగా ఆ పాపక్షమాపణను పొందుకుని ఆయన మార్గంలో నడవాల్సిందే. ఈ స్థితిలో నేను ఆయన దగ్గరకు వచ్చేస్తే ఆయన నిన్ను ప్రేమించువాడై ఉన్నాడు, ఆయన నిన్ను ఎడబాయనివాడు, ఆయన నిన్ను విడువనివాడు. తీర్పు ఆయన తీర్చే విధానం లోక సంబంధంగా ఉండదు. ఎందుకో తెలుసా? మనమైనా సరే జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చేస్తాం, కానీ జ్ఞానం కంటే గొప్పదేంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. చూడండి చివరిగా మాట చూసుకుని ముగించుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 19వచనం చూద్దాం ప్రియులారా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ దేనికి మించిందట? జ్ఞానమునకు మించింది. నీ దగ్గర జ్ఞానం మాత్రమే ఉంటుంది, చక్కగా తీర్పు తీర్చేస్తావు. కానీ
జ్ఞానమునకు మించినది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. సంఘానికే చెబుతున్నాడు, నీకు ఆ శక్తి కావాలి అన్నాడు. అంటే వీళ్ళకి జ్ఞానం తెలిస్తే శక్తి ఇంకా రాలేదు. ఆ శక్తి ఏంటో తెలుసా? జ్ఞానం కంటే గొప్పది క్రీస్తు ప్రేమ. జ్ఞానం శిక్షించమంటుంది, క్రీస్తు ప్రేమ ఏమంటుందో తెలుసా? కనికరాన్ని చూపమంటుంది. అంత తేడా ఉందండి జ్ఞానానికి క్రీస్తు ప్రేమకి. కాబట్టి ప్రియులరా, ఆ క్రీస్తు ప్రేమలో మీరు కూడా వర్ధిల్లాలి. ఆ క్రీస్తు ప్రేమలో మీరు వర్ధిల్లాలి. ఆయన మార్గంలో మీరు నడవాలి. ఆ ప్రేమ మీకు మాకు మనందరికీ కావాలి. ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి. ప్రభువును సంతోషపరిచే పిల్లలుగా, ప్రభువును ఆనందపరిచే పిల్లలుగా ప్రభు మార్గాల్లో మనం నడవాలి. ఇప్పుడే నువ్వు ఆయన మార్గంలోకి వస్తే నిన్ను పునీతుడుగా చూడాలని ప్రభువు కోరుతున్నాడు. నిన్ను అలా మార్చాలని ప్రభువు కోరుతున్నాడు. అవకాశం ఇవ్వండి. మీ హృదయాలను బండ హృదయాలుగా మార్చుకోకండి. దేవుని జ్ఞానానికి మీ జీవితాల్లో చోటు ఇవ్వండి. దేవుని ప్రేమకు మీ బ్రతుకులో చోటు ఇవ్వండి. మీరు దేవుని కోసం బ్రతకండి. తద్వారా ఆయన అనుగ్రహించే అమూల్యమైన మేలులు పొందుకోండి. మన ఆత్మ నిత్యత్వానికి వెళ్ళబోతుంది. నిత్య జీవితాన్ని మనకివ్వటానికి మహాలోకం నుంచి మహోన్నతుడు రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన రాకడకు సిద్ధపడండి. దానికి ముందే మీరు సిద్ధపాటు కలిగి మీ హృదయాలను తెరవండి. ఆయన ఆహ్వానించండి. ఆ మార్గంలో నడవండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, ఈ సభలు నిర్వహించిన పిల్లలకు అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామమునకు, మీ పరిశుద్ధ నామమునకు, మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ ప్రేమ మీ దయ ఎంతో గొప్పవి తండ్రి. తండ్రి, తీర్పును మించి అతిశయపడే మీ కనికరం ఎంతో గొప్పది తండ్రి. వాటిని బట్టి మమ్మల్ని మీరు రక్షించిన విధానం మరింత గొప్పది తండ్రి. ప్రభు, ఆ రక్షణను నిలుపుకుంటూ, ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ కడవరకు నమ్మకంగా మీ యందు వరిదిల్లడానికి మాకు సహాయము చేయమని తండ్రి. ఏ విషయంలోనూ మీ పిల్లలు తప్పిపోక తండ్రి, మీ మాటలకు, మీ యొక్క ఆలోచనలకు కట్టుబడి మీతో చక్కగా సహవాసము చేయగలవారై ఉండుటకు సహాయము చేయమని. త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న